అందరూ కూడా చేతులు జోడించి మీ తల్లిని తండ్రిని గురువు గారిని ఇష్టదేవతను కులదేవతను ఇక్కడ మనం ప్రతిష్ట చేసుకున్నటువంటి అమ్మవారిని ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి చండి పరాభట్టారి గారిని చక్కగా నమస్కారం చేసుకోండి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఈశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః పురందరాభ్యాం నమః అరుంధతే వశిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం నమః మాతా పితృభ్యాం భోజనం చేసేటప్పుడు ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అనేది మనకి ఎంత ముఖ్యమో అమ్మవారికి సమర్పణ చేసేటప్పుడు కూడా అదే విధమైనటువంటిది దాన్నే త్రికర్ష భక్తితోటి శ్రద్ధతోటి నియమంతోటి మనసా వాచా కర్మన అంటారు కదా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా చేస్తున్నట్టు ఇప్పటి వరకు మీతో సంకల్పం చేయించాను అదే విధంగా ఆచరిస్తామని చెప్పి నమస్కారం చేస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు చేతిలో నీళ్లు వేయండి ఆ అక్షతలు నీళ్లు కింద వదిలిపెట్టేయండి కరిష్యే అని చెప్పి వదిలిపెట్టేయండి యజమానస్య గుండకులగోత్రోద్భవస్య శ్రీకాంత నామధేయస్య సరితా నాణ్యా నేత్రా నాణ్యా నిహా నాణ్యా లచ్చయ నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం పశుపులేడి గోత్రస్య సత్యనారాయణ నామధేయస్య కస్తూరి నాణ్యా భాస్కర నామధేయస్య రేఖా నాణ్యా రవి నామధేయస్య సుధా నాణ్యా కిరణ్ నామధేయస్య ప్రబళికా నాణ్యా సహా కుటుంబస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీరామ్ కార్యక్రమం ఆయుష్యాభివృద్ధ్యర్థం ఈ ముందున్నటువంటి కలశానికి పసుపు కుంకుమ అక్షతలు వేసి రెండు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి ఓం గాయత్రీ సావిత్రీ సరస్వతీ శాంతి పుష్టిగిరీ దధా ఆయాంతు కలుష భూజార్థం దృక్షేకారకాక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య ముందుగా చేపెట్టండి పుండరేకాక్ష జనమ హస్తే పుష్పాక్షతాన్ గృహీత్వా అందరూ కూడా అక్షతల పుష్పాలు తీసుకోండి చక్కగా గణపతికి నమస్కారం చేసుకోండి ఓం గణాన అందరూ కూడా గం గణపతయే నమః అనుకుంటూ ఉండండి ఓం గణానాంతవా గణపతికుం హవామహే కవిం కవీనాము భవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభస్సే దదాదనం అందరూ కూడా అమ్మవారికి కూడా గౌరీదేవత కూడా నమస్కారం చేస్తూ శ్రీమాత్రే నమః సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు గణేశాంబికాభ్యాం నమః అక్కడ వేసేసేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి గణేశాంబికాభ్యాం నమః మరలా కేవలం అక్షతలు వేసి స్వామివారిని చక్కగా ఆహ్వానం చేసి కూర్చోబెట్టినట్టు భావన చేసుకోండి నవర్తక చతు సింహాసనం సమర్పయామి గణేశాంబికాభ్యాం నమః ఈ కలశంలో నీళ్లు తీసుకోండి నీళ్లు చూపించి పక్కన వదిలిపెట్టేయండి దీంట్లో వదిలిపెట్టేయండి గణేశాంబికాభ్యాం నమః ఆపోహిష్ట నీళ్లు ప్రోక్షణ చేస్తుండండి స్వామివారికి చక్కగా స్నానం చేయించినట్టు భావన చేసుకోండి ఆపోహిష్టామజోభవ స్నాన ఊర్జోదధాతన పంచామృతం కూడా ఒక ఉద్ధరణి స్వామివారి మీద వేసేసేయండి ఆ అశ్వమత్తు మీద తర్వాత ఓం దధిగ్రావన్నో అకారహింజిష్టోరక్ష్య వాజిన దధి క్షీరఘృతైర్యుక్తం శర్కరా మధుసంయుతో పంచామృత స్థానం సమర్పయా ఆ కొబ్బరి నీళ్లు కూడా ఒక ఉద్ధరిని వేసేసేయండి యా ప్రణేర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పణీభ్యాం నమః ఫలోదక స్థానం సమర్పయామి శుద్ధోదక స్థానం మరలా మంచి నీళ్లు వేయండి ఒక చుక్క ఓం భద్రం కరణేభ్యః శృణయామదేవాః నమో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః ఆచమనం చేసుకోండి ప్రతి వాళ్ళు హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ మూడు సార్లు తాగండి శబ్దం రాకుండా
नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः नमः आचम्या केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम अष्टमे नमः मधुसूदनाय नमः द्रविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संघर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः धौक्षदाय नमः नारसिंहाय नमः चिदाय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः पृथिव्याः भूमिनि ముట్టుకొని నమస్కారం చేసుకోండి నిండుగా అరిచేయి మొత్తం కింద తగిలేలాగా నమస్కారం చేసుకోండి దిస్కోండి వాసన చూడండి మీ ఆవిడ పక్క నుంచి వెనుకకు వేసేసేయండి అక్షతలు తీసుకోండి ఇటు నుంచి పక్కన వేసేసేయండి నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేసుకోండి నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేసుకోండి అంగుళ్యాగ్రేర్నాశికాగ్రం సంవేద్యం భావనాశనం ప్రాణాయామం హోమాభోజ్యో కడుపు నిండా గాలి తీసుకోండి నిదానంగా వదిలిపెట్టండి అలా మూడు పర్యాయాలు చేయండి అలా చేస్తున్నప్పుడు మనస్సులో ఓంకారం చేసుకోండి ఓం భూ ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః వందః ఓగో సత్యం యో దేవస్సమిదాస్మాకం ధియో ధర్మాదిగోచరః బ్రహ్మభూర్భవస్వరోం వదిలిపెట్టండి చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి శుభాభ్యాం శుభేశో భరే మంగళే ముహూర్తే అత్ర పృథివీయాన్యంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీహే శివా దివ్య ప్రదేశే శ్రీకృష్ణా వేణ్యాం గోదావరియోర్ మధ్యప్రదేశే యజమానస్య మహాకాళే మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ రేణుకాయల్లమ్మ దేవత దివ్య దేవాలయే సమస్త దేవత బ్రాహ్మణః హరిహర గురు శరణ దివ్య సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్మంత్రే కలియుగే ప్రథమ బాధే అస్మిన్ వర్తమాన వర్ధిష్యమాణ వ్యవహారే గచాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వరిషరుదు పురుషోత్తమ మాసే అధిక శ్రావణ మాసే కృష్ణపక్షే పంచమేత్తి షష్ట్యాం వాసరహావాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం విశేషణ విశిష్టాజాం శుభతిథౌ మగవాళ్ళు అక్షతలు చేతులకు తీసుకోండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం జగత్ కుటుంబినీం సాక్షాత్ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి రేణుకాయల్లమ్మ దేవత ముద్దిష్యా ప్రీత్యర్థం యజమానస్య కౌండిన్య గోత్రోద్భవస్య పూతరవంశోద్భవస్య కృష్ణమూర్తినామధేయస్య తద్ధర్మపత్న్యా భాగ్యలతానామ్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య పితుః మల్లాగౌడనామధేయస్య లక్ష్మీనామ్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం యజమానస్య ఆ ప్రోటోకాల్ ప్రకారం చెప్పండి యాదగిరి గౌడనామధేయస్య తద్ధర్మపత్న్యా ఆండాలు నామ్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం కుమార్ గుణనామధేయస్య గీతాంజలి నామ్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం సందీప్ నామధేయస్య నందితా నామ్యా జయరామ్ గుణనామధేయస్య ఉమారాణి నామ్యా అరుణ్ గుణనామధేయస్య హర్షవర్ధన్ గుణనామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం శంకర్షట్ నామధేయస్య సహస్రత్ నామధేయస్య సహస్కృత్ నామధేయస్య నరసింహ గౌడనామధేయస్య మాధవీ నామ్యా ఆశ్రియా నామ్యా శ్రీయాంశ నామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ అనుకోండి యజమానస్య గోత్రస్య పరాశర గోత్రోద్భవస్య ఫణికృష్ణ చైతన్య నామధేయస్య ధర్మపత్న్యా రాధికా నామ్యా విజయ సాయి శ్రేష్ఠ నామ్యా విశిష్టరామ్ నామధేయస్య యజమానస్య పితుః రామానుజం నామధేయస్య విజయ నామ్యా ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ అనుకోండి యజమానస్య గర్గోత్రోద్భవస్య రవీంద్ర పాండ్య నామధేయస్య భారతీ పాండ్య నామన్యా రాజ్ కుమార్ పాండ్య నామధేయస్య రీతు పాండ్య నామ్యా శివకుమార్ పాండ్య నామధేయస్య అంకితా పాండ్య నామ్యా ధీరజ్ పాండ్య నామధేయస్య పూజా పాండ్యనామధేయస్య హర్ష పాండ్యనామధేయస్య
आरती पांड्य नाम धेस्य पार्मिता पांड्य नाम धेस्य शिवान्य पांड्य नाम्या आर्य पांड्य नाम्या मतलब अष्टोत्र आज शाभिवृद्ध्यर्थम इंका चपंड जटिल ऋषि गोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य अवनी नाम्या श्री स्वराज कार्तिकेय नामधेयस्य अभिनव श्री विराज नामधेयस्य यशोदा नाम्या आजुष्याभिवृद्ध्यर्थम मुद्रा लोकोत्रस्य नरसिंह हरि नामधेयस्य लक्ष्मी नाम्या प्रतिभा नाम्या राजशेखर नामधेयस्य आजुष्याभिवृद्ध्यर्थम रेचरल गोत्रोद्भवस्य दिलीप नामधेयस्य सुवर्णा नाम्या अस्मित नामधेयस्य अर्णिका नाम्या आजुष्याभिवृद्ध्यर्थम यजमानस्य सिरियाल गोत्रस्य प्रवीण कुमार नामधेयस्य उमा महेश्वरी नाम्या देवांश नामधेयस्य ऐरा नामधेयस्य सहा कुटुंबस्य सुनंदेश गोत्रोद्भवस्य रमणाराव नामधेयस्य राधाराव नाम्या सहा कुटुंबस्य चरकुनर गोत्रस्य लक्ष्मारेड्डी नामधेयस्य भवानी नाम्या ऋषभरेड्डी नामधेयस्य निखित रेड्डी नामधेयस्य विनोदा नाम्या आयुष्याभिवृद्ध्यर्थम् यजमानस्य अस्य गृह समुदायाम् समस्त भक्तजन गोत्रोद्भवस्य समस्त भक्तजन वंशोद्भवस्य समस्त भक्तजन नामधेयस्य सहा कुटुंबस्य अंदर कूडा चेप्पंडि मम क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम चिंतित मनोरथ फल अवाप्ति अर्थम मम गृहे अलक्ष्मी निर्गमण द्वारा स्थिरलक्ष्मी कीर्तिलाभ शत्रुपराजय संसिद्धि अर्थम मम सहाकुटुंबानां जननकाल समये जन्मनक्षत्र जन्मराशि वशात् नामनक्षत्र नामराशि वशात् अंगग्रह भावग्रह भूतग्रह लत्ता उपरिग्रह वशात् ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत अनुकूल फल सिद्धि अर्थम मम रेणुकायल्लम्मा देवता संपूर्ण अनुग्रहेण उद्योग वाणिज्य व्यापार व्यवहार राजकीय व्यवसाय विद्या आरोग्य धर्म कार्य सर्वदा दिग्विजयता अभिवृद्धि अर्थम मम कुमारस्य कुमार्याः उन्नत विद्या उन्नतोन्नत विद्या प्रसादेन आचंद्रार्कम धनकनक वस्तुवाहन पुत्रपौत्र अभिवृद्धि अर्थम मम संकल्पित प्रकारेण रेणुकायल्लम्म देवता अग्न्युपघात प्रायश्चित्त अर्थम रेणुका यल्लम्म देवता सर्वचैतन्यता सिद्ध्यर्थम ब्राह्मण सहायेन महास्नपन
పూర్వక మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండీ పరాభట్టారిక దేవత అనుగ్రహేణ చండీ సప్తశతి హవనాఖ్యం కర్మ కరిష్యే. ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. ఆయన మీతో సంకల్పంలో చెప్పించాను. అనుకోకుండా అమ్మవారికి ఏదో అగ్ని ఉపఘాతం, అది చీరేదో అయిందని తెలిసింది. అట్లాగే మండల పూజ కూడా పెండింగ్లో ఉందని తెలిసింది. అట్లాగే అమ్మవారికి మనం ఏదైతే కార్యక్రమం చేస్తామో సర్వాబాధ వినిర్ముక్త, చండీల్నే వస్తుంది ఈ శ్లోకము, సర్వాబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయ. అమ్మవారి